లాక్డౌన్ కొనసాగుతుంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో లాక్డౌన్ వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కొన్ని కొన్ని సడలింపులు ఇచ్చినా సరే ఈ అంటే రెడ్ జోన్లో పరిస్థితి ఒక రకంగా ఉంది ఆరెంజ్ గ్రీన్ జోన్లో పరిస్థితి ఇంకో రకంగా ఉంది అయితే ఈ లాక్డౌన్ సడలింపులో భాగంగా ఏపీ సర్కారు ఒక్కొక్క సమస్య మీద ప్రత్యేకంగా ఫోకస్ చేస్తోంది ఈ క్రమంలోనే తాజాగా రైతులకు సంబంధించి ఏ సమస్యలు అయితే ఉంటాయో వాటిని పరిష్కరించే దిశగా ప్రత్యేకంగా దృష్టి సారించింది రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం వరి పంటతో పాటు ఇతర పంటలు కూడా సేకరణతో పాటు కీలక అంశాలపై కూడా అధికారులతో తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు చర్చించడం జరిగింది ఈ సందర్భంగా మే 30వ తారీఖున రైతులకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఆ కీలక నిర్ణయం ఏంటి అంటే రైతు భరోసా కేంద్రాలు ఎప్పటి నుంచో చెప్తున్నారు రైతు భరోసా కేంద్రాలని అందుబాటులోకి తీసుకొస్తామని ఆ శుభ కార్యక్రమం మే 30వ తేదీన జరగబోతోంది అనేది మే 30వ తేదీన రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించాలి అని చెప్పి అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ట్రస్ట్ అండ్ ప్రొక్యూర్మెంట్ యాప్ ఈ యాప్ పేరు అన్నమాట ఇదంతా కూడా ఈ యాప్ ఏదైతే ఉందో గతంలో ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు చాలా మార్పులు తీసుకొచ్చారు దీనికి సంబంధించి అయితే ఈ యాప్లో మార్పులకు సంబంధించిన వివరాలను కూడా బయటపెట్టడం జరిగింది యాప్ పనితీరును కూడా ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు అయితే ఈ నెల 30వ తేదీన రైతు భరోసా కేంద్రాలను ఎప్పుడైతే ప్రారంభిస్తారో ఈలోగా మండల అలాగే జిల్లా స్థాయి వ్యవసాయ అడ్వైజరీ బోర్డులను కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేయడం ఏ గ్రామంలో ఏ పంట వేయాలి ఏ పంట వేస్తే మంచి దిగుబడి వస్తుంది అనే విషయాల మీద రైతులకు ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు అందిస్తూ ఉంటారు ఆ సలహాలు ఇచ్చేందుకే ఈ వ్యవసాయ అడ్వైజరీ బోర్డులు మండల అలాగే జిల్లా స్థాయిలో కూడా ఏర్పాటు చేస్తున్నారు అలాగే గ్రామ స్థాయిలో కూడా పంట సేకరణకు సంబంధించి అధికారులు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి అని కూడా ఆదేశాలు జారీ చేశారు సీఎం అలాగే జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాలు ఏవైతే ఉంటాయో ఆ వ్యవసాయ అనుబంధ రంగాల బాధ్యతలను మొత్తం స్థానిక అధికారులకు అప్పగించాలి అధికారులు రూపొందించిన యాప్కు సంబంధించి జాయింట్ కలెక్టర్లు ఆ నిర్ణయాలు ఆ అధికారాలు తీసుకుంటారు జాయింట్ కలెక్టర్లు ఈ జాయింట్ కలెక్టర్లకి అప్పగించిన తర్వాత అధికారులు రూపొందించిన ఈ యాప్పై జాయింట్ కలెక్టర్లకు కూడా ఒక అవగాహన కల్పించాలి అని చెప్పి కూడా అధికారులకు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేయడం అంతేకాకుండా రైతుల నుంచి పంట సేకరణ విధానాల్లో ఏవైనా లోపాలు ఉంటే వాటిని క్షుణ్ణంగా పరిశీలించి అధ్యయనం చేసిన తర్వాత వాటిని సవరించాలి అని చెప్పడం పంట సేకరణ విషయంలో కూడా ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలి అన్నారు అలాగే అధికారులు వీటన్నిటి మీద అంటే ప్రధానంగా యాప్ బేసిస్లో ఇదంతా జరుగుద్ది పంట సేకరణతో పాటు కొనుగోలు విషయంలో కూడా అధికారులకు సూచనలు ఇస్తూ దిశానిర్దేశం చేశారు మొత్తానికి ఇదేంటి అంటే ఈ యాప్ ఏదైతే ఉందో అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల్లో రైతులకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది పడకుండా ఏ పంట పండించాలి అనే దాని మీద గ్రామ స్థాయిలో రైతులకు కూడా పూర్తిగా అధికారుల నుంచి సహాయ సహకారాలు అందబోతున్నాయి అది కూడా కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రెస్ అండ్ ప్రొక్యూర్మెంట్ యాప్ అన్నమాట దీని పేరు దీని ద్వారా ముందు దీనికి సంబంధించి జాయింట్ కలెక్టర్లు కూడా దీని మీద పూర్తిగా అవగాహన ఏర్పరచుకోవాలి తర్వాత మండల స్థాయి జిల్లా స్థాయి అధికారులు వీళ్ళందరూ కూడా దాని ద్వారా ప్రతి రైతుకు కూడా లబ్ధి చేకూరుతుంది రేపటి నుంచి ఏ పంట పండించాలి అనే విషయం మీద కూడా అధికారులే వాళ్ళని మానిటరింగ్ చేస్తారు నిజంగా ఇది ఒక అద్భుతం అనే చెప్పాలి మొత్తం మీద మే 31 తేదీన ఈ రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు తర్వాత రైతుల్లో ఎటువంటి మార్పు వస్తుంది ఎటువంటి వెలుగులు నింపబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల జీవితాల్లో అనేది వేచి చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి